అంటే రివ్యూస్లో రాస్తూ ఉంటారు ఎడిటర్ ఈ సినిమాకి కత్తెర పెట్టలేదు అది ఇదని. నాకు తెలిసి డైరెక్టరు లేక ప్రొడ్యూసరు హీరో వాళ్ళ ద్వారానే ఫైనల్ వెర్షన్ రెడీ అవుతుంది. అలాంటి రేటర్ పాత్ర అంత మేరకు ఉంటుంది ఒక సినిమా ఫైనల్ ప్రోడక్ట్. అంటే రివ్యూలు రాసేదంతా రివ్యూలు అసలు మేము చదవము, ప్లస్ దానివల్ల రివ్యూలు రాసిన వాడికి ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, అవును ఫోటోగ్రఫీ అంటే ఏంటో తెలియదు. సినిమా ఆడిందా అన్నీ బాగున్నాయి అంటాడు. పెద్ద స్టార్ సినిమా అంటే మినిమం 3 రేటింగ్ ఇస్తాడు, తక్కువ ఇయ్యడు. అదే చిన్న సినిమాలకు 1 ఇస్తాడు, 1.5 ఇస్తాడు, అసలు నో రేటింగ్ అంటారు. అక్కడే వాళ్ళది కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఓకే సినిమా అంతా బాగుంది, ఒక 10 నిమిషాలు తగ్గించండి అని అంటాడు. 10 నిమిషాలు తగ్గించా అంటే సినిమా ఎందుకు 10 నిమిషాలు పెట్టారన్న దానికి ఒక డైరెక్టర్కి ఆ టీమ్కి తెలుస్తుంది ఎందుకు పెట్టామనేది. ఊరికి నాకు తీసేస్తే కథ పోద్ది, లింకులు పోతాయని మేము డిస్కషన్ ఉంటుంది. ఊరికి రాయడం ఈజీ అండి అది, కాబట్టి రివ్యూస్ని మేము అసలు లెక్క కూడా చేయం. ఓకే ఆ రివ్యూ టైటిల్కి కింద రాసిన రివ్యూకి సంబంధం ఉండదు అసలు, వాళ్ళు రాసిన దానికి. స్క్రీన్ ప్లే బాగుంది అంటాడు, ఎడిటింగ్ బాగాలేదంటాడు. స్క్రీన్ ప్లే బాగుంటే ఎడిటింగ్ బాగున్నట్టే లెక్క. స్క్రీన్ ప్లే ఈజ్ నథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎడిటింగ్. ఇది ఎడిటింగ్కి స్క్రీన్ ప్లేకి ఇంటర్లింక్ ఇలాగుంటుంది. కాబట్టి మేము పట్టించుకోమే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదంటాడు. అవన్నీ ఎవరికి కావాలండి? సినిమా ఓవరాల్గా బాగుందా లేదా, ప్రెడిక్టబుల్ స్టోరీ అంటాడు. ఏంటి ప్రెడిక్టబుల్ స్టోరీ? ఆ సినిమా ఎలాగుందనేది చూసుకోవాలి. అంతేగాని ఇలా ఉంటాయి రివ్యూస్, అందుకే మేము రివ్యూస్ పెద్ద పట్టించుకోం.